మూడు సార్లు నన్ను గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి మన కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అలా మరి గొప్పగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి మీ కార్యకర్తలకు మీకు ఎలాంటి నష్టం జరగకుండా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానని చెప్పడం, దానికి మరి మీ అందరి అనుమతితోటి మీ అందరి సహకారంతోటి కేసీఆర్ గారు మరి ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తారో వారి మాటలతో ఏకీభవిస్తూ మరి కేసీఆర్ గారితోటి నా జీవితకాలం ఉండే విధంగా పనిచేస్తానని చెప్పని ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకు మా నాయకులకు కార్యకర్తలకు హామీ ఇస్తూ ఖచ్చితంగా మా పార్టీ అదేవిధంగా రేపు నియోజకవర్గంలో మరి పార్టీ గెలుపు కోసం ఇలా అక్కడ పార్టీ గెలిస్తేనే ఇక్కడ సీఎం అవుతారు కనుక ఖచ్చితంగా మనం సీఎం అవడం కోసం మన నియోజకవర్గ ప్రజలందరం ఒక తాటిపైన ఒక మాట పైన ఉండాలని చెప్పని మనవి చేస్తూ ఇలా కేసీఆర్ గారు మాట శిరోధార్యం. మరి మీరు కూడా నాకు 19-20 సంవత్సరాలుగా నా వెంట ఉండడం జరిగింది. ఇలా ప్రత్యేక పరిస్థితులలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మరి మన అందరం కట్టుబడి ఉండి పార్టీ గెలుపు కోసం మరి అభ్యర్థి గెలుపు కోసం అందరం పనిచేద్దామని చెప్పి మనం చేస్తాం.